నసరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చిన జనసేన నాయకులకి ముఖ్య క్రియాశీల కార్యకర్తలకి జిలాని గారికి నాంది మనోహర్ గారి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మాడపడుచులకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నా ఈ మీటింగ్ వెనక ముఖ్య ఉద్దేశం ఎందుకు ఇలాంటివి పెట్టమని చెప్పానంటే నేను ముఖ్యంగా నర్సరావుపేటకి ఇలాంటి ఎనీ ఏ నియోజకవర్గంకి వెళ్ళినా మీరు చేసే కష్టం కానీ మీరు పడే కష్టం ముఖాముఖి నాకు అర్థం కాదు అని చెప్తే అర్థం అవుతుంది కానీ ఒకసారి నాకు ప్రతి నియోజకవర్గంలో ఎవరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఆ ముఖ్య నాయకులు ఎవరు వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టింది ఇలాంటి మీటింగ్ నాకు చాలా సక్సెస్ఫుల్గా ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరి భావాలు ఎక్కడో మలేషియా నుంచి వచ్చిన తేజ దగ్గర నుంచి ఇక్కడ షేక్ అబ్దుల్లా గారు దాకా ఇవా షేక్ అబ్దుల్లా కదా అబ్దుల్ షేక్ అబ్దుల్లాగ జరీనా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పేరు పేరున నాకు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు విద్యార్థులు మహిళలు గృహిణులు ఆడపడుచులు విభిన్నమైన సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు మనందరం ఒకటే దిశగా ఆలోచిస్తున్నాం వాళ్ళందరూ నాకు ఇవన్నీ ఇలాంటి ముఖ్యమైన మీటింగ్స్ నాకు చాలా బలం ఇస్తాయి ఒకసారి పార్టీ నడుపుతున్నప్పుడు ఏమైపోద్ది మన ఆశయాలతో వస్తే మనకి నిజంగా మనుషులు అండగా ఉంటారు కదా ఒక నిరాశ నిస్పృహ ఉంటుంది కానీ ఇలాంటి మీటింగ్స్ వల్ల మిమ్మల్ని చూస్తే నీకోసం నిలబడతాం లేదంటే ఈ ఆశయాలు మాకు నచ్చినాయి అనుకున్న ఒక్కొక్క మాట అది నాకు చాలా జీవామృతంలో పనిచేస్తుంది నాకు చాలా ఒక ఒక పది సంవత్సరాలు ఒక పది సంవత్సరాలు ఒక దశాబ్దం ఓటమి వచ్చినా ఇంకొంచెం ముందుకెళ్ళేంత శక్తి ఇస్తుంది నాకు ఇలాంటి మీటింగ్స్ ముఖ్యం పార్టీ నిర్మాణం చాలా కష్ట సాధ్యమైనది ఎన్టీ రామారావు గారి తర్వాత ఎవరు కూడా పార్టీ పెట్టిన పరిస్థితులు తర్వాత ఇంతకాలం నడిపిన పరిస్థితులు అసలు లేవు మనకి ఆ రోజున మనకి రెండు వేల తొమ్మిదిలో కూడా మనం పార్టీ ఆ పరిస్థితుల్లో పెట్టినప్పుడు ఇంత బలమైన వ్యవస్థ ఉండి ఇంత బలమైన సపోర్టింగ్ సిస్టమ్ ఉండి కూడా కేవలం స్వార్థపరులు వాళ్ళు నిలబెట్టుకోలేకంత అభిమానాన్ని ఆ పార్టీని ఆ అలా చేసేసుకోవడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో నేను పార్టీ పెట్టానంటే ఇవన్నీ ఊహించే ఉంటాను కదా నా ఓటమిని కూడా ఊహించి నేను పార్టీ పెట్టాను ఒకవేళ నేను ఓడిపోతే నిలబడగలను లేదా అనేది ఎందుకంటే నేను ఈరోజు పెడుతుంది నిలబడుతుంది పోరాటం చేస్తుంది మేమందరం వచ్చే తరాలకి నిర్ది ఒక బలమైన దారి చూపించాలి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి అంటే మన మన త్యాగాల మీద మన మనం దెబ్బ మనం దెబ్బ తీసుకుంటే మన మనం ఓటమి తీసుకొని మార్పు కోసం కష్టపడితే తప్ప భవిష్యత్తులో మనకి భావితరాలకు మంచి జరగదని ఎప్పుడో స్వాతంత్ర సమయంలో వాళ్ళ త్యాగాలు చేస్తే ఈరోజు మన దేశం వచ్చింది ఇప్పుడు మనం వాళ్ళకంత త్యాగాలు చేసే అదృష్టం మనకు లేదు కానీ ఎంతో కొంత శ్రమించే అదృష్టం అయితే ఉంది విలువలు కోల్పోకుండా రాజకీయాల నుంచి వ్యక్తిత్వ గురు వ్యక్తిగతంగా గుర్తింపు ఆశించకుండా డబ్బులు ఆశించకుండా మన దేశానికి ఏదైనా పనిచేయాలన్న ఒక బలమైన ఆశయం ఆకాంక్ష కులాలకి మతాలకి అతీతంగా నువ్వు మా పార్టీకి ఓటేస్తేనే నీకు ఏదైనా రేషన్ కార్డు ఇస్తాం నువ్వు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి నీకు రేషన్ కార్డు తీసేస్తావు ఇలాంటి రాజకీయాలు కాకుండా మీరు వేసినా వేయకపోయినా ఒక ప్రభుత్వం మేము స్థాపించాక మా ధర్మం మీకు ఇవ్వాల్సిన మీకు ఇస్తాం అలాంటి మనం మాట్లాడే మాటలు చేతుల్లో చూపిస్తాం దానికి ఉదాహరణే అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు కానీ మంగళగిరి కానీ ఇవన్నీ మనకు ఓట్లు వేయలేదు ఇంకా చెప్పాలని మనం నమ్మల జనసేన పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు జనసైనికులు కొంతమంది జెండా కడుతుంటే వాళ్ళే పరిహాసం వాళ్ళే అపహాసం చేశారంటారు ఇది ఎవరు చెప్పింది నాకు బయట వాళ్ళు చెప్పలేదు మన కార్యకర్తలు చెప్పలేదు మన జనసైనికులు చెప్పలేదు చెప్పింది అపహాస్యం చేసిన రైతులు చెప్పారు నాకు మేము అట్లా అనేవాళ్ళం మిమ్మల్ని అసలు మీరు ఏం చేస్తారని అనుకునే వాళ్ళం కానీ మాకు రాను రాను మీ పార్టీ తాలూకా ఆశయాలు మాకు అర్థమవుతున్నాయి ఈ రోజున మీరు వచ్చి బలమైన వ్యవస్థ ఉన్న తెలుగుదేశం పార్టీని వాళ్ళు కంటే కూడా జనసేన నమ్ముతున్నారు ఈరోజును ఎందుకు అంటే ఓట్లు వేసినా వేయకపోయినా మన ప్రజా సమస్యల మీద మనం నిలబడే తత్వం ఎందుకంటే ప్రజలందరూ మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఈ సమా నా సామాజిక వర్గమా నా కులమా నా మతమా నా ప్రాంతం అని ఆలోచించట్లా వీళ్ళు మా మా వాళ్ళ కాదా మా మనుషులా కాదా నా తోటి మనిషి కాదు ఇట్లా ఆలోచనతో పెట్టాము అలాగే మీరు చెప్పిన ప్రతి సమస్య ఆర్థికంగా ఒక్కొక్కళ్ళు మనం ఓట్లు కొనేసి రెండు వేల మూడు వేలు రూపాయలతో ఓట్లు కొనేసి మొన్న ఈ మధ్యన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక ఓటుకి ముప్పై వేలు కూడా ఇచ్చేసి ఆ స్థాయికి వెళ్ళిపోతే ప్రజలే ఆ స్థాయికి నాయకులు మభ్యపెడితే రాను రాను దుష్ దుష్ఫలితాలే వస్తాయి ఎక్కడో చోట ఒక తరం మేలుకోకపోతే మనుషులు మారాలి మనుషులు మారకపోతే ఇంక మనకి రాజకీయ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోద్ది ఎందుకంటే మనం మనం డబ్బులు తీసుకొని రాజకీయం చేస్తే మనకి నైతిక హక్కు కోల్పోతాం ఈ రోజున జనసేనకి ఇంత బలం దేనికి ఉంది అంటే మన నైతికంగా చాలా బలమైన వ్యక్తులు కాబట్టి అందువల్ల ఎవరినైనా సరే బలంగా కూర్చొని నిలదీసి ప్రశ్నించగలం నిలదీసి అడ్డుకోగలం దానికి ఉదాహరణ మనం మనకి దుర్గి మండలంలో ఆ గొడవ జరిగితే ఎందుకు అంత బలంగా మనకి జన జనసేన సపోర్టర్స్ నిలబడ్డారంటే వాళ్ళు ఆశయాలకి నిలబడ్డవాళ్ళు ప్రభుత్వం తప్పులు చేసి ప్రభుత్వాధికారులు తప్పు చేసిన వాళ్ళని సరిచేసేంత శక్తి జనసేన కార్యకర్తలకు జనసేన ఓటర్స్ ఉంది మన మీద ఇలాంటి బాధ్యత ఉంది కాబట్టి మీరు చెప్పింది ఒక్కొక్కళ్ళ సమస్య నాకు నాకు తెలుసు మనకి ఆ ఫ్యాక్టరీ చూశాను చాలా మన నాకు ఇప్పుడు నాకు మీరు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు అమ్మఒడి పథకం ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఎవరికి అంటే మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాం ఈ పథకాలను తప్పిస్తున్నాం అలాగే పోయినసారి జన్మభూమి కమిటీలు ఎంత తప్పులు చేస్తున్నాయో అలాగే సచివ గ్రామ కమిటీ గ్రామ సచివాలయం సంబంధించినవి కూడా అవే తప్పులు చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఇది ప్రజలు నిరాధారానికి గురయ్యేది ఇవన్నీ అలాగే ఇన్ని కార్పొరే ఇన్ అసలే మనకి రాష్ట్రంలో ఆర్థికంగా మనకి వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఒకవైపు ఏమో కూర్చోబెట్టి మేము ఎస్సీ కార్పొరేషన్ ఇస్తాం బీసీ కార్పొరేషన్ ఇస్తాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఇస్తాం లేదంటే కాపురు కార్పొరేషన్కి ఇస్తామని చెప్పి అక్కడ డబ్బులు లేకుండా మొత్తం తీసుకొచ్చి ఇలాంటి పథకాలకి ఇస్తా ఉన్నారు ఒకవైపు జస్ట్ కార్పొరేషన్ అని చెప్పి ఆ కార్పొరేషన్ అడిగే నడిపే వ్యక్తులకు ఒక కారు ఒక ఇద్దరు ఇచ్చి వాళ్ళని చూసుకొని మిగతా ఏ పర్పస్కి అయితే దాన్ని నిర్దేశింపబడిందో ఆ ఉద్దేశాన్ని అయితే నెరవేర్చట్లేదు ఆ డబ్బుని ఇటు ఇటు మళ్ళిస్తూ ఉన్నారు వీళ్ళకి న్యాయం జరగట్లేదు పోనీ సంపూర్ణంగా మళ్ళించిన డబ్బుని ఎవరికైనా సంపూర్ణంగా ఇచ్చారని ఇప్పటికీ ప్రతి చోట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఆ పెన్షన్ పథకాలు కూడా మొన్న మొన్న మనోహర్ గారు మాట్లాడితే నిన్న ఈరోజు పొద్దున కూడా మీటింగ్స్లో మాట్లాడుతుంటే ఒక్కొక్కరు చెప్పిన విధానం ఏంటంటే వంద ఆంక్షలు పెట్టారు లేని పొలాలని క్రియేట్ చేసి నీకు ఒక ఎకరం పొలం ఉంది అందుకే నీకు పెన్షన్ ఇవ్వవు లేదంటే ఒక ఇంటిలో ఒక త ఒక తల్లి కూతురు లేదంటే ఒకే ఇంట్లో మనకి ఉదాహరణకి మన తెనాలలో మన ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడు ఇద్దరు ఆల్రెడీ తల్లి వితంతువు భారీ వితంతువైంది అయింది కోడలు వితంతు అయితే మరి ఇద్దరు ఒకటే ఇంట్లో వండుకుండా ఎలా ఉంటారు అందుకని ఒక ఇంట్లో వితంతుకి మేము విడో పెన్షన్ ఇవ్వం మేము అని చెప్పి ఇలాగా మొత్తానికి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది అలాగే ప్రతి చోట కూర్చోబెట్టి కరెంటు బిల్లు మేము ఒకటే ఇంట్లో ఉంటాం కాబట్టి కరెంటు బిల్లు మేము ఇద్దరం కట్టుకుంటామంటే ఆ చిన్న ఇల్లు ఉంటాయి ఇందాక మనకి విజయవాడ ఈస్ట్లో గురించి మాట్లాడుతూ ఉంటే మేము చిన్న అరవై గజాల ఇల్లు ఇంట్లో ఉంటే మేము కరెంటు పంచుకుంటాం మేము అన్నదమ్ములో అందువల్ల బిల్లు ఎక్కువ వస్తుంది మాకు ఆ వచ్చిన బిల్లుకి మీకు అర్హత కాదని చెప్పి వాళ్ళకి తీసేయటం ఇలా ప్రతి పథకానికి ఎంత తక్కువ మంది లబ్ధిదారులు ఉండాలి ఎక్కువ పేరు రావాలి తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి ఎక్కువ పేరు రావాలి అని అనేక అవకతవకలు చేస్తూ ఉన్నారు అందువల్ల క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద చాలా బలమైన కోపం ఉంది ఆ కోపం ప్రజలు ఇందాక మీరు అన్నమాట మేము ప్రజల్ని నిస్సహాయులు నాకు ఆశ ఉంటుంది నేను సగటు మనిషిని నాకు ఆశ ఉంటుంది ఏదైనా ప్రభుత్వం ఏదైనా నేను ఆశపడతాం అది సగటు మనిషి తాలూకు లక్షణం దాని తప్పని చెప్పలేం కానీ చదువుకున్న వాళ్ళు భావనా శక్తి ఉన్నవాళ్ళు ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళని సరైన క్రమ పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకని ముఖ్యంగా అలాంటి ప్రజలను తప్పు పట్టద్దు నాయకులను తప్పుపడదు లంచాలు ఇచ్చేవాళ్ళని తప్పుపడదాం ఓట్లు కొనుక్కునే వా ఓట్లు కొనుక్కుంటామని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళని తప్పుపడదాం అలాంటి వ్యవస్థ కోసం కొత్త సరికొత్త బలమైన వ్యవస్థ రావాలి దీంట్లో మీరు నాకు దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ముఖ్యంగా ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే నాకు నసరావుపేటలో కల్తీపాలంటే నాకు అర్థం కాలేదు ముందు మీరు చెప్తా ఉంటాయి కల్తీపాలు అంటే మీరు అన్నది పామ్ ఆయిల్ను ఈ యూరియా వేసి కలిపి పాలు పాలు చేస్తారా యూరియా పామ్ ఆయిల్ కలిపి వాళ్ళు పాలు ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తారు స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందానికి దీని గురించి ఎందుకంటే ఇలాంటి ఎవరు పట్టించుకోరు మాట్లాడే ధైర్యం లేదు నేను ఏమి ఇవ్వగలను సమాజానికంటే నేను పోరాడే శక్తి ఇవ్వగలను మీకు పోరాటం చేసే ధైర్యం ఇవ్వగలను మీకు ఇందాక మీరు మాట్లాడతా అమ్మఒడి పథకానికి ఎంత డబ్బులు ఇస్తా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం దాని నిధులు దా అంటే ఈ ఈ పథకం గురించి నాకు తెలియదు కానీ చాలా వరకు మన అనేక సార్లు అనేక పర్యాలు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎన్ని మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా డెబ్బై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి రాష్ట్రాలకి కాకపోతే పేర్లు వీళ్ళు పెట్టుకుంటారు కానీ అవన్నీ చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవి కూడా చూడాలి ఒకసారి తరచు చూసిన తర్వాత దాని మీద ఒకసారి స్పందిస్తాం ఒక్కొక్క పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలకి ఎంత నిధులు కేంద్రం నుంచి అందుతున్నాయి దీని మీద ఒక సమిష్టికి ఒక రిపోర్ట్ మనం తయారు చేసి మీ అందరికీ భవిష్యత్తులో మనం శిక్షణా తరగతులు జనసేన రాజకీయ శిక్షణ తరగతులు పెట్టినప్పుడు కార్యకర్తలకి దాంట్లో భాగంగా మీకు తెలియజేస్తాం అంటే అసలు ఎంత నిధులు రాష్ట్రం కేంద్రం నుంచి వస్తాయి రాష్ట్రం దాన్ని ఏ విధంగా మళ్ళిస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ సప్లా సంబంధించి ఫండ్స్ ఎలా వస్తే దాన్ని ఎలా దారి మళ్ళిస్తారు ఇవన్నీ కూడా మేము మీకు ఒక పర్టికులర్గా మీకు ఇస్తాం దాని మీద అలాగే మీరు నా దృష్టికి తీసుకొచ్చినాయి ముఖ్యంగా ఈ సరస్వతి సిమెంట్ పదిహేను వందల జగన్ రెడ్డి గారు దాది నసరాపేట ఇది కూడా దీని మీద కొంచెం దీని కొంచెం కొంచెం లోతుగా దీని మీద అధ్యయనం చేస్తాం అలాగే ముఖ్యంగా కా మన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు చేసిన కామెంట్ని మీరు మన దాకా తీసుకురాకండి వాళ్ళు ఇలా అంటున్నారు ఏం చేయమంటారు నా దగ్గరికి వచ్చేసి నేనేం చేయను నేను ఇలా అన్నారంటే నువ్వు డిఫెండ్ చేయను సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అన్నారు మీరు ఎలా తిప్పి కొట్టండి ఉదాహరణకి టీడీపీ బీటీ అని మనం మాట్లాడితే పోయిన ఎన్నికలు మీరు తిప్పికొట్టాలి దాన్ని మీరు ఇలా అంటున్నారని చెప్పి మీరు లొంగిపోయారంటే తప్పు కోటతో శత్రువు మన మన జనసేన కోట లోపలికి రావడానికి మీరు అనుమతిస్తేనే వస్తాడు బయట ప్రత్యర్థులు మనల్ని తిడుతుంటే మీరు వాళ్ళు ఏంటి ఇలా అన్నారు అని అని మీరు అని మీరు అంటే మీరు మన కోటలో మన కోటలోకి వాళ్ళ శత్రువులు రమ్మని చెప్పి తలుపులు తీస్తున్నట్టు అందువల్ల మీరు చాలా బలంగా ఎదుర్కోండి ఒకటే మీ మీకు చెప్పదలుచుకుంది కూడా నాకు రాజకీయాలు నాకు డబ్బు సంపాదనకి నేను రాలేదు రాజకీయాల్లోకి చాలా ఆవేదనతో వచ్చాను రాజకీయాల్లోకి చాలా ఆవేదనతోటి చాలా ఆలోచనతో వచ్చాను నేను దాన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి నాకు నిజంగా వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో ఎదగాలి అంటే నేను పార్టీ పెట్టకట్లేదు నేను ఎప్పుడో బీజేపీలో జాయిన్ అయిపోయి చాలా బలంగా ఇది ఎదగొచ్చు ఇంత ఇంత నేను ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇన్ని సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ వ్యక్తిగత ఎజెండాకు రాల నిజంగా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఒక భావన ఒక బలమైన ప్రజలకు ఉపయోగపడే ఒక బలమైన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకి అన్యాయం జరుగుతుంటే పోరాటం చేసే ధైర్యం ఇవ్వాలి అందుకు నేను నిస్వార్థంగా పనిచేయాలి అందుకని పెట్టాను ఇది అందుకే ఈరోజు చేత తిట్లు తింటా ఉంటాను ఉదాహరణకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాలు ఇంతమంది ఉన్నారు మీరు మీరు అందరికీ ఏవో వ్యాపారాలు ఉన్నాయి కదా రాజకీయాల్లో మీరు ఉన్నారు కదా అంటే మన పని మనం చేసుకుంటూ మనకు ఇచ్చిన ఉన్న వృత్తిని గౌరవించుకుంటూ పని చేసుకుంటూ సమాజానికి ఏదో సేవ చేయటం అంతేగాని ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాల డబ్బులు వెళ్ళి మనం కూర్చోబెట్టి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటాం లేదంటే పవర్ ప్రాజెక్టులు తీసుకుంటామా లేదంటే మనం కూర్చోబెట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకుంటామా ఇన్సైడ్ ట్రేడింగ్లు చేస్తావా కూర్చోపెట్టి ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఇలాంటివి చేసేవాళ్ళకైతే మనకి మనకి ఇంకేం అవసరం లేదు వాళ్ళని ఒక్కళ్ళు ప్రశ్నించరు మనల్ని ప్రశ్నిస్తే ముందు వాళ్ళ మూలాలు ఎత్తకండి సపోజ్ ఉదాహరణకి నన్ను కూర్చోబెట్టి నువ్వు సినిమాలు చేస్తున్నావు అంటే నేను సినిమాల్లో నేను సినిమా యాక్టర్ని ఒకప్పుడు అవసరమైనప్పుడు చేస్తాను సినిమాలు నేను అదే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో ఎంతో కొంత దగ్గరగా ఉండి నాకు సినిమాలు చేస్తే టైం ఉండేది కాదు నాకు ఈరోజు నాకు ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుని పార్టీని నడుపుతారు కానీ ఈరోజు నేను పార్టీ నీళ్ళ దగ్గర నుంచి అన్ని కట్టాలి అంటే ఇప్పుడు మీరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఒక లక్ష రూపాయలు అంత ఇస్తారు కానీ లక్ష రూపాయలు ఎక్కడ సరిపోద్ది అందుకని కొంత సంపాదన నేను చేసి నేను ధారపోస్తే మిగతా వాళ్ళు తలా ఒక పుణ్యమాన్ని కొంత ఎంతో కొంత ధారపోస్తారు ట్రంప్ లాంటి బిలియనీర్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికలంటే ఎంతో కొంత వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు మనకు అలాంటి పరిస్థితులు లేవు సో అందుకని మన స్వశక్తి మీద పనిచేసుకుంటూ జనసేన చేసేది పాలిటిక్స్ మనం జాతీయ సేవ ఇది మనం చేసేది నేషనల్ సర్వీస్ సమస్యలకు బలంగా మాట్లాడడం అందుకని మీరు భయపడకుండా మాట్లాడండి ఎదుర్కొని ప్రత్యర్థుల్ని నాకేం పెన్షన్ లేవు నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు నేను పెన్షన్లు పెట్టుకుని రావడానికి నేను ఒక బిల్డింగ్ నడపాలి ఒక ఆఫీస్ బిల్డింగ్ నడపాలి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు నా పెన్షన్తో సరిపోద్దా బిల్డింగ్ ఒక పార్టీ నడపడం చాలా కష్టం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఒక చిన్న రాజకీయవేత్తగా ఉండడం ఈజీ కానీ నేను ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక పార్టీని నడుపుతున్నాను ఎవరికి ఇష్టం రోజు పొద్దున్నెవగానే తిట్లు తినడానికి పై ఇంతమంది ప్రజాభిమానం ఉన్నవాడిని నేనంటే చేతులు కోసుకునేవాళ్ళు రక్తం దారిపోసే ఉన్న ఇంత ఇంతమంది ఉండి నాకు తిట్లు పడాల్సిన నేను తిట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఎందుకు తీసుకుంటానంటే భవిష్యత్తు కోసం భావితరాల కోసం తీసుకుంటాం అందుకు బాధ్యతగా చేస్తాం అందుకని నేను నుంచి కోరుకున్నది కూడా అదే అలాగే మన కాకినాడ పోయినప్పుడు కూడా రైతులకి ముఖ్యంగా ఎందుకు వెళ్ళామంటే రైతులకు కావాల్సింది గిట్టుబాటు ధర కాదు రైతులకు కావాల్సింది లాభసాటి ధర కావాలి చేసిన అంటే ఒక ఒక ఎమ్మెల్యే పై ఇరవై కోట్లు పెట్టి ఎలక్షన్ చేస్తే వాళ్ళు రెండు వందల కోట్లు టార్గెట్ చేస్తూ ఉన్నారు సంపాదించడానికి ఐదు సంవత్సరాల్లో కానీ ఒక ముప్పై వేలు పెట్టి ఒక ఎకరాన్ని ఖర్చు పెడితే కనీసం గిట్టుబాటు ధర కాదు కదా కనీసం లాభసాటి ధర కాదు కదా కనీసం గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు దీని గురించి మాట్లాడాలి అంటే నిజానికి రైతులకి న్యాయం జరగాలి అంటే ఓట్లు కొనుక్కునే రాజకీయం నుంచి ఓట్లు కొనుక్కొని వెళ్తే రైతులకి గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర వచ్చే బలంగా వ్యవస్థను నడిపించవచ్చు అలాగే ఇందాక మీరు ఇంత ఇక్కడ ముఖ్యంగా నసరాపేట జలాని గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి నేను కొన్ని విషయాలు చే వివరించదలుచుకున్నా ఇందాక తేజ మాట్లాడుతూ మలేషియా గురించి మలేషియా కంప్లీట్ ముస్లిం నేషన్ మలేషియా కూర్చో ముస్లిం నేషన్ అక్కడ బయట వాళ్ళు ఎక్కువైపోయారు అంటే అక్కడ ఉంది అక్కడ హిందూ మతం మత మతాన్ని పాటించే వాళ్ళు లేరు అక్కడ ఉన్న తమిలియన్స్ వీళ్ళందరూ ఎక్కువైపోయి వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉంటే చైనీస్ కానీ అక్కడ చేసిన గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఏంటంటే భూమిపుత్ర పథకం పెట్టింది అంటే కొన్ని పర్టికులర్ వ్యాపారాలు చేయాలన్నా కొన్ని చేయాలన్నా నువ్వు స్థా నువ్వు ఇస్లాం పాటించే స్థానికుడు అయి ఉండాలి అని చెప్పి భూమిపుత్ర పథకం అది వివక్షణాల లేదా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం అనాల అది వాళ్ళు అది వివక్ష కాదు రక్షించుకోవటం కానీ మన దేశంలో అలాంటి పరిస్థితులు లేవు మన దేశంలో ముఖ్యంగా భారతదేశం తాలూకు లక్షణం సెక్యులర్ లక్షణం ఇది అంటే కులాలకి మతాలకి అతీతంగా ఉండే సమాజం ఇది హిందూ అనేది ఒక జీవ హిందుత్వం అనేది ఒక జీవన విధానం మనకి ముక్కోటి విధానాలు దేవుణ్ణి ప్రార్ చూసుకున్నాయి ఇంకొక రెండు కొత్త విధానాలు వస్తే భారతదేశం మౌలిక పరిస్థితి ఏం మారిపోదు అందువల్ల అందరం కలిసి పోరాటం చేసి లాహోర్లో కానీ ఇప్పుడున్న పాకిస్తాన్ కానీ ఇప్పుడున్న బంగ్లాదేశ్ కానీ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కానీ భారతదేశం కానీ మొత్తం అందరూ నాయకులు సమిష్టిగా పనిచేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుడి నిలిచిన తర్వాత మత ప్రాతిపాదికన దేశం విడిపోయింది పాకిస్తాన్ మేము ముస్లిం లీగ్ పాకిస్తాన్ మేము ముస్లింల తరపు మేము వెళ్ళిపోతామంటే ఆ రోజున మన ఇక్కడున్న ముఖ్యంగా దక్షిణ భారత్ నుంచే మాట్లాడే ముస్లిం ఎందుకు వెళ్ళలేదు పాకిస్తాన్కి నిజంగా ఇక్కడ అరాచకాలే ఉంటే ఇక్కడ వివక్షే ఉంటే జిలాని గారు ఇలా కూర్చొని పక్కన కూర్చొని ఇలా పక్కన ఆయన ఇక్కడ ఉండరు ఆయన అంటే మన దేశం లక్షణం ఏంటంటే నువ్వు ఏ దేవుడైనా ప్రార్థించు కానీ ఈ దేశాన్ని ప్రేమించు ఇది మన భారతదేశం తాలూకు లక్షణం సిఏఏ గురించి మీరు ఇబ్బంది ఉంటుంది మనకి వైసీపీ నాయకులు ఎందుకు అడగరు జనసేన ఎందుకు అడుగుతారు మీరు అసలు వైసీపీని అడగండి మీరు ఇరవై రెండు మంది ఎంపీలు మీరు చేశారు అది మీరు మీరు మద్దతు తెలిపారు అడగాల్సింది వాళ్ళని మనల్ని కాదు కాకపోతే మనం తీసుకుంది భారతదేశం లౌకిక సమాజం ఇది మత ప్రాతిపాదికన ఎవరిని కూడా వివక్ష చూపించదు దీనికి రాజ్యాంగం రాకముందు నుంచి ఈ జీవన విధానం ఇలాంటి జీవన విధానం భారతదేశం అని చెప్పి ఈ లౌకిక విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే యాభైలో నల యాభైలో ప్రవేశపెట్ట రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టాల రాజ్యాంగం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత ఆవిడ పెట్టింది లౌకిక చెప్పాల్సి వచ్చింది ఎందుకు వాళ్ళు చేసిన తప్పులే కానీ లౌకిక రాజ్యం పెట్టినా పెట్టకపోయినా ప్రతి భారతీయుడి గుండెల్లో లౌకికం అనే ఒక లక్షణం ఉంటుంది అందుకనే నేను ముస్లిం క్యాప్ పెడితే నేను పెట్టుకుంటాను ఎందుకు పెట్టుకుంటాను నేను నీ మతానికి గౌరవిస్తాను నేను అల్లానికి గౌరవిస్తాను ఇందాక మీరు చెప్తా ఉంటే జాని అని ఎందుకు పేరు పెట్టానంటే దానికి జానికి రామని పేరు పెట్టి జానియం చేయచ్చు అలా ఎందుకు పెట్టనంటే ఆడు క్రిస్టియానిటీ పాటించే ఒక భారతీయుడు కదా ఒక కుర్రాడికి కదా అది సమాజం అందరూ అంతే అంతే దానికి తీసుకుంది మన వివక్ష చూపించం మన సమాజం అలాగే మనకి సంబంధించినంత వరకు సిఈఏ ఎన్ఆర్సి ఇవన్నీ కూడా చాలా అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఈ అపోహలు ఏంటంటే ముస్లింలని ఎన్ఆర్సీలో ఓటర్స్గా తీసేస్తారు వీళ్ళని భారతీయ పౌరసత్వం తీసేస్తారని అపోహలు క్రియేట్ చేస్తూ ఉన్నారు అలాంటి విధానాలే ఉంటే నేను భారతీయ జనతా పార్టీతో నేను ఎందుకు వెళ్ళి కలుస్తాను కులాలకి మతాలకి అతీతంగా నిలబడే వాడిని నేను అలాంటి విధి విధానాలు భారతీయ జనతా పార్టీ కానీ చేస్తే నేను భారతీయ జనతా పార్టీని ఎందుకు మమేకం అవుతాను ఇది ప్రత్యర్థి పార్టీలు చేసే విధానం సో అందుకని అసలు అలాంటి పౌరసత్వం తీసే విధానాలు లేవు ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి అన్న ఆలోచన తప్ప పౌరసత్వం ఉన్న వాళ్ళకి తీసేయాలి అన్న విధానమే లేదు అసలు ఎక్కడ అబ్సల్యూట్గా దాన్ని మీరు బలంగా ఎదుర్కోగలగాలి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమేతరులు అంటే హై హిందువులు క్రిస్టియన్స్ బౌద్ధులు సిక్కులు పారసీలు వాళ్ళని రక్షించుకోవడానికి పెట్టింది అది అక్కడి నుంచి అక్కడున్న అత్యధిక సంఖ్యాకులైన ముస్లిం ఇక్కడ రారు అక్కడ అల్ప సంఖ్యాకులైన ముస్లిమేతరులు వస్తారు వాళ్ళకు వాళ్ళకి ఇచ్చి ఇవ్వబడింది అది అంతే అంతేగాని ఇక్కడున్న ముస్లిం భారతీయులకి ముస్ ఇస్లాం మతాన్ని పాటించే భారతీయుల పౌరసత్వాన్ని తీయడానికి కాదు సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ దయచేసి మీరు ఇది చాలా బలంగా తీసుకెళ్ళండి ప్రజల్లోకి ఇది ఎందుకంటే అలాంటివి జరుగుతూ ఉంటే రేపు పొద్దున్న జిల్లాని గారికి మీరు ఎన్ఆర్సీ పెడుతున్నా అని తీసేసి మేము ఎందుకు ఊరుకుంటాం వచ్చి బయటకు వచ్చి పోరాటం చేయాలి మేము మాట్లాడమా మేము అలా జరగవు భారతీయ జనతా పార్టీ కూడా అసలు అసలు చెప్తా మొత్తుకుంటున్నారు వాళ్ళు పెద్ద అగ్రస్థాయి నాయకత్వం మొత్తుకుంటా ఉన్నారు అది కాదు మీరు మేము చెప్పేది మేము చెప్పేది ఉన్నవారికి పౌరసత్వం తీయడం కాదు ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి అనేది అలాగే ఉదాహరణకి నేను మొన్న కూడా చెప్తా ఉన్నాను ఆధార్ కార్డు నా దగ్గర పెట్టినప్పుడు నేను నాకు ఆధార్ కార్డుకి నాకు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి నా డీటెయిల్స్ అనే ఒక ఇబ్బంది ఉండేది నాకు కూడా ఇచ్చాం తర్వాత ఇందాక మొన్న కూడా మీరు ఇప్పుడు మీ మీ గ్రామ సచివాలయానికి మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వట్లా మీరు అది ఒకటి కావాలంటే అంతే తప్ప దీనికి ప్రత్యేకించి పౌరసత్వం తీసేస్తారు ఇలాంటి వాటిని మీరు బలంగా మీరు ఖండించాలి నేను కాకినాడ సభలో నేను ఇస్లాం మతానికి కానీ నాకున్న ఈ భారతదేశపు మూలపు లక్షణం ఏంటంటే అన్ని మతాలకి చాలా విలు గొప్ప గౌరవం ఇవ్వడం అది నేను నా ఎక్కువ మాట్లాడు గౌరవం ఎలా చూపిస్తాడంటే మేము కాకినాడలో రైతులు దీక్ష శిబిరం చేస్తుంటే పక్కన ఎదురుగా మస్జిద్ ఉంటే ఆ మస్జిద్ నుంచి నమాజ్ మూడు సార్లు మేము చేస్తున్నంతసేపు సార్లు నమాజ్ వస్తే మాట్లాడే వక్తలు ఆగిపోయారు ఒకసారి ఆగండి అంటే మరి ఇంత గౌరవం ఇచ్చే ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఎన్ఆర్సీ అనేది ఎలా మనకు ఎన్ఆర్సీ ఎలా భయపెడద్ది పౌరసత్వం తీసే పద్ధతులను ఎందుకు ఒప్పుకుంటారు ఎవరైనా సరే దయచేసి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ న్యాయం జరగదు దయచేసి ఈ అపోహలతోటి ప్రత్యర్థి పార్టీలు ప్రత్యర్థి వర్గాలు వీళ్ళు మీరు మాట్లాడాల్సింది వైసీపీ నాయకులు వాళ్ళని ఖండించండి ఇదే మొన్న బొత్స సత్యనారాయణ గారు మండలి చైర్మన్ ఏదో తిట్టారని చెప్పి నేను పేపర్లో చూశాను షరీఫ్ గారిని మరి దాన్ని ఎందుకు మీరు హిందూ ముస్లింలు గొడవగా చేయరు మరి అది అది బట్టుకు రాజకీయం అయిపోద్ది అంత మతం పేరు పెట్టి తిడితే ఆయన దాన్ని ఎవరు ఖండించరు ఎందుకు రోడ్ల మీదకి వచ్చేందుకు ధర్నాలు చేయరు వేలాది మంది వచ్చి ఎందుకు ఆప్ చేయరు ఈ ఆలోచన విధానం మనందరిలో మారాలి ఈ దేశం హిందువులకే కాదు ప్రతి ఒక్క మతానికి ఈ దేశం దయచేసి మీరు దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ జనసేన అలయన్స్ని మీరు చాలా బలంగా తీసుకెళ్ళండి నేను మీకు ధైర్యం ఇస్తున్నాను మీకు నేను అర్థం మన ముఖ్యంగా మన కార్యకర్తల సంబంధించినంత సంబంధించినంతవరకు మనకు శిక్షణ తరగతులు ఉంటాయి అంశాల మీద ప్రత్యేకమైన అవగాహన కల్పించి నేను ప్రతి నియోజకవర్గంలో జిలాని గారిని నేను కోరుకునేది ప్రతి డివిజన్కి సంబంధించి ఒక ఐదు మందిని మీరు ఎంపిక చేయండి మన పార్టీ తాలూకా ఐడియాలజీని కానీ మన పార్టీ అంశాలను కానీ అక్కడ స్థానికంగా ఉండే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి వీటి మీద అదొకటి అలాగే లీగల్గా ఏ సమస్య మన లీగల్గా మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అలాగే ప్రొటెస్ట్ చేయాలి అంటే ఎంత జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మనం మంచిగానే పోతా ఉన్నాం మన నిరసన కార్యక్రమం అంటే నిరసన కార్యక్రమాన్ని హింసాయుతంగా మీరు కాకినాడలో ఎలా చేశారో చూశారు మన దుర్గీయులు ఎలా చేశారో చూశారు ఒక మాట సోషల్ మీడియాలో ఒక మా ఒక ఒపీనియన్ చెప్తే ఎన్ని కేసులు పెడుతున్నారో చూసాం వీరి అన్నింటినీ చాలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అలాంటి ఆలోచన విధానం మేధావుల చేత నిపుణుల చేత నేను ఇప్పిస్తాను అదొకటి అందుకని దీనికి ప్రతి డివిజన్ నుంచి ఒక రెండు నుంచి ఐదు మంది వ్యక్తుల్ని మీరు తయారు చేసి పంపించండి అలాగే ముఖ్యంగా మహిళల్ని కానీ ఆడపడుచులు కానీ ఎవరంటే ఉంటే బలంగా కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుదాం వచ్చే ఈ లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి పురపాలక ఎన్నికలకి మీరు సంసిద్ధం అవ్వండి డబ్బుల గురించి ఆలోచించగలను ఎందుకంటే ప్రతీది డబ్బులతోటి వేల కోట్లు వందల కోట్లు ఉంటేనే మార్పు వస్తాయి అనుకుంటే ఒక కాంచీరామ్ గారు లాంటి వ్యక్తి వచ్చేవాళ్ళు కాదు ఈ భారతదేశం దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల కోసం మనం పోరాటం చేద్దాం మీరు ప్రతి డివిజన్ని మీరు ఒక బలమైన యూనిట్ లాగా మీరు తయారయ్యి అక్కడ ఎలా గెలుపు ఉంటుంది మీకు ఉన్న ఖర్చుల్లో ఒకటే మీ కాలం పొద్దునుంచి నాకు చెప్తాం ప్రతి జన సైనికుడు కనుక ఒక ఐదు మందిని ప్రభావితం చేస్తే ఐదు మందిని ప్రభావితం కానీ చేయగలిగితే ఒక్కొక్కరు మనకుంది తక్కువలో తక్కువ కనీసం వెయ్యి ఉంటారు ఒక నియోజకవర్గంలో బలంగా పనిచేసేవాళ్ళు నాకు తెలిసేవాళ్ళు వెయ్యి వాళ్ళు పదివేల మందిని ప్రభావితం చేయగలరు మీరు ఇవ్వాల్సిందల్లా కాలం నమ్మకం అంతే దాని దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయొచ్చని పక్కన పెట్టి ఆశయంతో మనకు మనకు విలువైన కాలాన్ని మనం వెచ్చించి సమాజాన్ని మార్చచ్చు డబ్బుని అవసరం మేరకు వాడదాం ఇప్పుడు ఈరోజు నాకు లక్ష రూపాయలు తీసుకొద్దామని మీరు ఎలా పెద్ద మనసుతో వచ్చారో ఆ రోజు పరిస్థితులకి స్థానికంగా ఎవరెవరు మనకు కలిసి వస్తారో చూద్దాం నమ్మకంతో ముందుకెళ్దాం ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో ఖాతాలు తెరుగుతుంది దీనికి అలాగే మీరు చెప్పింది ఈ జిల్లాలు విభజన అనేది మీకు ఎక్కడో గురజాల అలా కాకుండా మీకు ఎలా కావాలో ఒకసారి మీరు దీని మీద ఒక మీరు ఒకసారి కూర్చోండి ప్రత్యేకించి జిల్లాలు విభజన మీద మీటింగ్ పెట్టినప్పుడు మీ అసంతృప్తులు ఏమున్నాయి మీకు ఏం కావాలో అది కూడా ఒకసారి మాకు తెలియజేయండి దాని మీద ప్రత్యేకించి మనం స్పందిద్దాం అని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలందరికీ మీ అందరికి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి